అందుపాటు రవిచంద్ర రెడ్డి గారు కూడా వైసీపీ అధికార ప్రతినిధి పాల్గొన్నారు. రవిచంద్ర రెడ్డి గారు, బాల్ మీ కోర్టులోనే ఉంది, మీరు సై అంటే సై, కానీ మీరు ఫ్యాన్లు తడిపేస్తున్నారు ఎన్నికలు అంటేనే అని చెప్పి ప్రతిపక్ష నేతలు మాట్లాడే పరిస్థితి, ఏం చెప్తారు సార్? దీపక్ రెడ్డి గారి ఓపెనింగ్ రిమార్క్స్ చూశాను, ఆయన మేము గజగజ వణికిపోతున్నాం అంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న పులివేషం చూసి మా కార్యకర్తలు దడుచుకొని ఫ్యాంట్లు తడుపుకుంటారా అనేది మేము అడగదలుచుకున్నాం. ఆయన వేసింది పులివేషం కాదండి, ఆయన పులితోళ్లు కప్పుకున్న నక్కని అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా స్ట్రైట్ గా ఏది చేయడు. ఆయన ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కరోనా సమాజంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అండర్ గ్రౌండ్ అయిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయన సురక్షితంగా ఉండిపోయాడు. ఆయన గత 7 నెలల పైచిలుకు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో గడిపిన సమయం కేవలం 8 రోజులు. ఆ 8 రోజుల్లో 2-3 రోజులు మహానాడు కోసం, 1-2 రోజులు అచ్చెన్నాయుడు గారిని, కొల్లు రవీంద్ర గారిని పరామర్శించడం కోసం పోతే, మిగతా సమయాల్లో రఘురామ కృష్ణరాజు గారి మీద సిబిఐ దాడులు జరుగుతున్న రోజు వచ్చి ఇక్కడ కృష్ణా నది ఒడ్డున కరకట్ట నివాసంలో 1-2 రోజులు ఉన్నాడు, కానీ ఎవరిని కలవలేదు ఆయన. కనీసం వాళ్ళ కార్యకర్తలను కూడా కలవలేదు. ఆయన మెంటల్ గా డిస్టర్బ్ అయినట్టున్నాడు. అంటే వాస్తవ పరిస్థితి ఇది. ఆయన జూమ్కే పరిమితమైన నాయకుడు, ఆయన తనయుడు ట్విట్టర్కే పరిమితమైన నాయకుడు. వీళ్ళిద్దరిని చూసి వైఎస్ఆర్సిపి అనే పార్టీ ఎంత బలంగా ఉంది, ప్రభుత్వంగా ఈ రోజు ఎన్ని సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం, మేమంట గజ 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 వణుకుతున్నాం. అంటే లేకపోతే ఉద్ధరించి పీకేసి వీళ్ళు చాలా సీట్లు దాదాపు వీళ్ళే గెలిచేస్తున్నట్టు ఏదైతే కలరేస్తున్నారో, ఎల్లో కలర్ ని ఎంతసేపు పోస్తారు? ఎంత పూసినా ఆడ ఒరిగేది ఏం లేదు, ఆడ రాలేదు ఏం లేదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్ కు కొత్త అధ్యక్షుడిని కూడా తీసుకొచ్చారు, బీసీ సామాజిక వర్గం అని చెప్పారు. అచ్చెన్నాయుడు గారిని తీసుకొచ్చారు, ఆయన బీసీ సామాజిక వర్గం అన్నారు. అంతకు ముందు ఉన్న కూడా కళా వెంకట్రావు గారు కూడా బీసీ సామాజిక వర్గం అని బహుశా మర్చిపోయినట్టున్నారు. అనేక విన్యాసాలు పార్టీని కాపాడుకోవడం ఎలాగా భగవంతుడు అని చెప్పి ఆయన ఆపస్తోపాలు పడుతుంటే ఆయన చూసి, ఆయన తనయుడిని చూసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అసహించుకునే స్థితిలో ఉంటే భయపడిపోతున్నారంట వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక. ఈ కోవిడ్ రోజుల్లో కూడా జనంలో రోజు ఉండి పనిచేసింది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు మాత్రమే. అనేక మందికి కరోనా సోకింది, అయినా లెక్క చేయలేదు. కొందరు ప్రాణాలు పోయాయి. ద్రోణరాజు శ్రీనివాసరావు గారు ప్రాణాలు పోగొట్టుకున్నారు, బల్లి దుర్గాప్రసాదరావు గారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ జనంలోనే ఉన్నారు, జనంకి దూరం కావాలనుకొని ఈ విధంగా సురక్షితమైన బంకర్ లాంటి ఇంట్లో దాముకోవాలనుకుంటే వాళ్ళ ప్రాణాలు కూడా మాకు మిగిలే ఉండేవి. మేము మా నాయకులను పొంగొట్టుకునే వాళ్ళం కాదు, మాకు ఇక్కడ ప్రజలు ముఖ్యం కాబట్టి ప్రజల్లోనే ఉన్నాం. ప్రజల ప్రాణాల రక్షణ బాధ్యత వైఎస్ఆర్సీపీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కాబట్టి ఆ రోజు ఒక్క కేసు కూడా రాకముందే ఎలక్షన్ ఏకపక్షంగా పోస్ట్ పోన్ చేసుకోబోయిన పెద్ద మనిషి, అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి ఎలక్షన్ కమిషనర్ గా కొనసాగుతున్న ఈ తరుణాన ఆయన కోట్లాది రూపాయలు ఏవైతే లాయర్లకు ఫీజులు తెలుగుదేశం పార్టీ చెల్లించిందో ఏమో, మరి వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం ఎలక్షన్ ప్రాసెస్ ని రీస్టార్ట్ చేసి ఏకగ్రీవాలను రద్దు చేసి, అయ్యా మీ రుణం తీర్చుకున్నా మళ్ళా మేము రిటైర్ అయ్యాక అప్పు కట్టమని అడగద్దు మహాప్రభు అని ఏమన్నా ఆయన చెప్పదలుచుకున్నారేమో మాకు తెలియదు. కానీ జనంలో ఉన్న టాక్ మాత్రం ఇదే, ఆయన ఎవరు రుణం తీర్చుకోవడం కోసం ఎలక్షన్ ఎలక్షన్ అని కలవరిస్తున్నాడు. మేము ఒక మాట అడుగుతున్నాం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, ఒక రాజ్యాంగ వ్యవస్థ కి హెడ్ గా ఉన్నప్పుడు కన్ఫ్రంటేషన్ ఆయన ప్రతిసారి ఎందుకు కోరుకుంటాడు? బయాసుడుగా ఉన్నట్టు ఎందుకు కనపడతాడు? బయాసుడుగా ఎందుకు ప్రవర్తిస్తాడు? ఏకపక్షంగా ఎందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాడు? ఎవరిని సంతృప్తి పరచడం కోసం, ఎవరి ద్వారా నియమితులయ్యారో వాళ్ళు ఊడిగం చేస్తున్నట్టు కనపడుతుంటాం. కాబట్టి అంతిమంగా మేము చెప్పేది ఒకటే, ప్రజల ప్రాణాల రక్షణ బాధ్యత ఎలక్టెడ్ గవర్నమెంట్ అనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ఇంకా ఎలక్షన్స్ ప్రాసెస్ అంటారా, వైఎస్ఆర్సీపీ పార్టీగా అందరికన్నా ముందంజలో ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా వీఆర్ రెడీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.